నమస్తే మాతెలంగాణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొమరంభీం అశ్వాబాద్ జిల్లాలో యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. దుర్భర పరిస్థితుల్లో తూకుంట మున్సిపాలిటీ. సూరారం బహదూర్పల్లి గండిమైసమ్మ గోంపల్లి జీడిమెట్ల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. ఎర్రబెల్లి ప్రదీప్రావు అనుచరులపై పోలీసుల దాడులు. రుద్రంగి మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న అల్పపీడన వర్షాల ప్రభావంతో ఎక్కడికక్కడ వాగులు వంకలు ఒర్రెలు ఉధృతంగా ప్రవహించి చెరువులను నింపుతున్నాయి. మానాల గ్రామ సమీపంలో ఉన్న గొర్రెగుండం జలపాతం పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతం నుండి వర్షపు నీటి ప్రవాహం పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అలరిస్తుంది. రుద్రంగి మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న అల్పపీడన వర్షాలు ప్రభావంతో ఎక్కడికక్కడ వాగులు వంకలు ఒర్రెలు ఉధృతంగా ప్రవహించి చెరువులను నింపుతున్నాయి. మానాల గ్రామ సమీపంలో ఉన్న గొర్రెగుండం జలపాతం పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీటి ప్రవాహం పెరిగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అరలిస్తుంది. మానాల గుట్టలపై నుంచి వర్షపు నీరు కిందికి దూకే దృశ్యాన్ని అనేక మంది తరలివచ్చి తమ సెల్ఫోన్లో బంధించి బంధుమిత్రులకు షేర్ చేసుకున్నారు. చుట్టూ ఉన్న అటవీ వాతావరణం గొర్రెగుండం జలపాతానికి మరింత అందాలను తీసుకురావడంతో అనేక మంది తరలివచ్చి వాటిని ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా వరద నీటి ప్రవాహంతో అచ్చేయకుంట నాగారం చెరువు లోలపులొద్ది చెరువులో భారీగా నీరు వచ్చి చేరుతుంది. జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జలమంగా మారుతున్న రోడ్లు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్న ప్రజలు పట్టించుకొని అధికారులు. జవహర్నగర్లో దాదాపుగా 28 డివిజన్లు, ఏ ఒక్క డివిజన్లో కూడా సరైన రోడ్లు డ్రైనేజీలు లేవు. పెరికే మాత్రం కార్పొరేషన్ కానీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రజల సమస్యలను గుర్తించాలని, ఒకప్పుడు ఇల్లే కానీ ఇప్పుడు చెరువులను తలపిస్తున్నాయి, దీనికి కారణం ఎవరు? అధికారుల నాయకుల స్వయానా మల్లారెడ్డి ఎమ్మెల్యే అయినా ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పటికైనా అట్టి సమస్యను అధికారులు గుర్తించి వారి సమస్యలను సద్దుమనిగేలా చేయాలని జవహర్నగర్ ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో కాన్గల్ గ్రామమైన చంద్రశేఖర్ గౌడికి చెందిన సిరివెన్నెల ఎంటర్ప్రైజెస్ కార్యాలయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో కాన్గల్ గ్రామమైన చంద్రశేఖర్ గౌడ్కి చెందిన సిరివెన్నెల ఎంటర్ప్రైజెస్ కార్యాలయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు పట్టుదలతో శ్రమించి వ్యాపారవేత్తలుగా మారి ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాన్గల్ గ్రామ సర్పంచులు ప్రేముల చంద్రారెడ్డి గారు, తొగుట సర్పంచ్ పాగల కొండలరెడ్డి గారు, తుక్కాపూర్ సర్పంచ్ బీజేపీ తొగుట మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం గారు, గుడికందుల ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, పెద్దలు కాంగ్రెస్ నాయకులు గాంధారి నరేంద్రరెడ్డి గారు, తొగుట మండల బీజేపీ ముఖ్య నాయకులు విభీషణ్ రెడ్డి గారు, సిలివరి నరేష్ గౌడ్, తోలుకంటి రాజు, సాగర్ రెడ్డి, వెంకటరాములు, బాలరెడ్డి, బాలరాజ్, స్వామి యాదవ్, ప్రవీణ్, మాధారంపు తదితరులు పాల్గొన్నారు. Thank you.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బోనాల పండుగలో ఎర్రబెల్లి ప్రదీప్రావు అభిమానుల సందడి ఓర్వలేక తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రదీప్రావు అనుచరులపై దాడి చేయించారు. ఇక ఎర్రబెల్లి ప్రదీప్రావు అనుచరులపై పోలీసుల దాడులు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బోనాల పండుగలో ఎర్రబెల్లి ప్రదీప్రావు అభిమానుల సందడి ఓర్వలేక తూర్పు ఎమ్మెల్యే సన్నపనేని నరేంద్ర ప్రదీప్రావు అనుచరులపై దాడి చేయించారు. ఇలాంటి తాటాకు చెప్పులకు భయపడే వాళ్ళం కాదని ప్రదీప్రావు యువ సైనికులు ప్రదీప్రావు యువసేన వెల్లడించారు. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, అలసలతో నడిగట్ట బ్రతుకు ఆగమైపోయింది, తిరుగుబాటు చెంటెగరలేకనే మార్పు మాయమయ్యింది, పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. సూరారం, బహదూర్పల్లి, గండిమైసమ్మ, కోంపల్లి, జీడిమెట్ల ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి సూరారం రహదారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మల్లారెడ్డి ఆసుపత్రి వరకు రహదారి జలమయం తలపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చామన్ఖాన్ దొడ్డి గ్రామంలో 8వ విడత హరితహారం భాగంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా 20,000 మొక్కలు నాటి 8వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహార కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా 8వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గద్వాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కార్యాలయంలో, ఖాళీ ప్రదేశాల్లో, దేవాలయాల్లో, పార్కులు, ప్రకృతి వనం, వైకుంఠధామాల్లో మంచి సువాసన కలిగిన మొక్కలు నాటాలి, రోడ్డు కిరిపక్కన మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అదేవిధంగా కలెక్టర్ గారు, జెడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ, జెడ్పీటీసీ, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు, మార్కెట్ అందరూ కూడా రావడం జరిగింది. గ్రామ సర్పంచులు అందరి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అనేది తెలంగాణలో మన తక్కువ ఉన్న ప్రాంతం గద్వాల ప్రాంతమే. గద్వాల జిల్లాలో అంతంత తక్కువ ఉన్న ఫారెస్ట్ ఉంది. అలా ఫారెస్ట్ని డెవలప్ చేయాలని ఈ హరితహారంలో మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచన చేయాలి. ఇక్కడ అన్నీ కూడా చెట్లు 50,000 మొక్కలు నాటడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు 25,000 మొక్కలు ఇక్కడ నాటుతున్నాం. అదేవిధంగా గుడంతొడ్డి దగ్గర కూడా ఒక 25,000 మొక్కలు నాటడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టును నాటి అలా ఆ చెట్టుని సంరక్షించే బాధ్యత కూడా గౌరవ సర్పంచులకు కూడా చెప్పడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. గౌరవ సర్పంచులు, ఇక్కడ ఉన్న గట్టు మండల ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఫారెస్ట్ని కాపాడే విధంగా అందరు కూడా మా వంతు ప్రయత్నం. ఇక్కడనే జెడ్పీటీసీ గారి గ్రామం ఉంది. జెడ్పీటీసీ గారు, ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా పర్యవేక్షణలో మన ఈ ఫారెస్ట్ని డెవలప్ చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. గుంతలు పడిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి సీసీ రోడ్డు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి మెయిన్ రోడ్ నుంచి ముత్తిరెడ్డిగూడెం వెళ్లే రోడ్డు రైల్వే గేటు అవతలి, ఇవతలి భాగం 2 పర్లాంగుల వరకు గుంతలు పడిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని సిపిఎం ముత్తిరెడ్డిగూడెం గ్రామశాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వరినాటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని, గత 2 నెలలుగా రోడ్డుకు 50 పైగా గుంతలు ఏర్పడి వర్షానికి పెద్ద ఎత్తున నీళ్లు నిలిచి ఆ రోడ్డు వెంబడి ప్రయాణించే ప్రయాణికులు, ప్రజలు, వాహనదారులు, బాటసారులు పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురై గాయపడుతున్న పరిస్థితి ఉందని వాపోయారు.
రైల్వే గేట్ అవతలి భాగం ఇవతలి భాగం రోడ్డు మొత్తం ధ్వంసమై గుంతలు ఏర్పడి చెరువులను తలపిస్తూ ఎక్కడ గుంతుందో తెలియక అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు గుంతలు ఏర్పడి పగుళ్లు పట్టిన రోడ్డును ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోకు, గ్రామ మాజీ ఎంపీటీసీ జగ్గులస్వామి, సిపిఎం శాఖ కార్యదర్శి కుకుట్ల కృష్ణ, సిపిఎం పార్టీ సభ్యులు గ్రామ ప్రజలు కొండానందు, జబ్బూరి కృష్ణ, ఆకుల స్వామి, తోటకూరి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం భువనగిరి కలెక్టరేట్కు కూతవేడు దూరంలో ఉన్న ముత్రేడిగూడెం గ్రామంలో గత 2 నెలలుగా మొత్తం రోడ్డుకు రైల్వే గేట్ అవతల భాగము ఇవతల భాగము దాదాపు 200 గుంతలు పడి చిన్న వర్షం పడిన చేపల చెరువులు లెక్క అయి అనేక మంది ప్రయాణికులు బైకులు కానీ కార్లు కానీ ఆటోలు కానీ పడిపోయి ప్రమాదాల గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఈ బాట వెంబడి ముత్రేడిగూడెం అదేవిధంగా గంగ సంపేలికి సంబంధించిన వందలాది మంది ప్రజలు రోజు వెళ్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా బస్వాపురం రిజర్వాయర్కి సంబంధించిన మట్టి కానీ కంకర కానీ ఇసుక కానీ రాయి కానీ వందలాది వెహికల్లు ఈ రోడ్డు వెంబడి పోవడం వల్ల గుంతలు ఏర్పడ్డాయి. కానీ అధికారులు ఎవరు కూడా ఈ రోడ్డు విషయంలో పట్టించుకునే పరిస్థితి లేదు. గత 4-5 రోజుల నుంచి వర్షం కురుస్తూ ఉంటే పెద్ద పెద్ద చేపల చెరువులు లెక్క మడుగులు ఏర్పడి అనేక మంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ముత్రేడిగూడెం సర్పంచి, గంగసంపల్లి సర్పంచి, అదేవిధంగా వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకుడు, కానీ ఈ రోడ్ల విషయంలో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు. అనేక మంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా మాజీ ఎంపీటీసీ జక్కలస్వామి గారు, కొండ నందు గారు, వాణి నందు ఉప సర్పంచ్ గారు, అనేక మంది గ్రామ ప్రజలంతా కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా రోడ్డును వెంటనే గుంతలమయం పూర్తి చేయాలని ఇలా సిపిఎంగా ధర్నా చేస్తూ ఉన్నాం. తక్షణం మట్టి పోసి గుంతల్ని పూడ్చాలని, ఆర్ఎంబీ అధికారులు ఈ రోడ్డును పట్టించుకోవాలని ప్రజాప్రతినిధులు, గంగసంపల్లి, ముత్రేడిగూడెం సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి చేయాలి మట్టి రోడ్డును వెంటనే, పూర్తి చేయాలి గుంతల రోడ్డును వెంటనే, పూర్తి చేయాలి ముత్రేడిగూడెం గేట్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతిని స్టడీ మెటీరియల్ ఇస్తానంటూ స్టేషన్కి పిలిపించి వేధించిన రెబ్బెన ఎస్ఐ భవానీసేన్ గౌడ్. ఎదురు తిరిగిన యువతిని బెదిరించారు ఎస్ఐ భవానీసేన్ గౌడ్. సమీప బంధువులకు విషయం తెలిసిన యువతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్ఐ భవానీసేన్ ను విచారిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. బాధితురాలిని సైతం విచారిస్తున్నారు మహిళా పోలీసు విభాగం. మళ్ళీ భయం వేస్తే మళ్ళీ నా ఫ్యూచర్కి ఏమన్నా అయిద్దేమో అని. మళ్ళీ సార్ కూడా అంటుండు ఎగ్జామ్స్ రాయకుండా కానీ పాస్ చేపిస్తాడంట, ఎలానో తెలియదు. ఒకసారి కమిట్ అయిపోతే ఎగ్జామ్స్ రాయకుండా ఎలా పాస్ చేపిస్తా, కమిట్ అయితే గంట నీకు ఒకవేళ రాకపోయినా కానీ పాస్ చేపిస్తానని ఇలాంటి అన్నాడు సారు భవానీ సార్. 4 టైమ్స్ మొదటిసారి వెళ్ళినప్పుడు బిహేవియర్ తెలిసిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ మంచిగా మాట్లాడారు, కూర్చో అట్లా ఇట్లా అన్నారు. అప్పుడు ఏమనలేదు, తెప్పిస్తాము నీ పని అయిపోద్ది అని చెప్పారు. అట్లా 2-3 టైమ్స్ పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాతో మిస్బిహేవ్ చేశాడు. నాకు అవసరం కాబట్టి దానికోసం నేను ఉండిపోయాను. నా దగ్గర మనీ కూడా లేకుండే నాకెవ్వరు తెలియదు. ఇట్లా భయం అన్నట్టు ఎవరితో చెప్తే పరిపోద్ది. ఇంట్లో అమ్మ నేను తమ్ముడు ఉంటాం, నేను ఎవరితో చెప్పగలుగుతాను? ఇలాంటి విషయాలు ఎవరితో షేర్ కూడా చేసుకోలేను. ప్రిపేర్ అవుతున్నాను, కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నాను. అందుకే బుక్స్ కోసం సారే ఇప్పిస్తానని చెప్పేసరికి వెళ్ళా, ఇస్తానని చెప్పి ఇట్లా నాతో మిస్బిహేవ్ చేసింది సార్. ఎన్ని రోజుల క్రితం ఇది అయిపోయి నెల అవుతుంది. మళ్ళీ రీసెంట్ గా కూడా ఫోన్ చేశారు సారు, మళ్ళీ ఇట్లా బ్యాడ్ గానే ప్రవర్తించిండు, మిస్బిహేవ్ చేసిండు సారు. ఇప్పుడు ఈ 1 మంత్ అయింది, మీరు ఏమన్నా ఎవరికేమన్నా అంటే భయపడ్డారు, ఎవరికైనా కాంప్లైంట్ చేయడం? భయం వేసింది, ఇక నేను ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు ఎట్లా వచ్చింది ధైర్యం?
అన్నయ్య వల్ల ధైర్యం వచ్చింది. ఒక ముందు అడిగేస్తే గింట ఫ్యూచర్ లో ఎవరికైనా ఎవరైనా వెళ్ళినా గానీ నేను ఫస్ట్ ఉండాలని అనుకుని అన్నయ్యతో మాట్లాడారు. ఇట్లా మిస్ అల్వల్లో నూతనంగా ప్రారంభించిన మెడికల్ షాప్ను ముఖ్య అతిథులుగా విష్ చేసిన మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అల్వల్ కార్పొరేటర్లు, టీఆర్ సీనియర్ నాయకులు కొండలరెడ్డి, సురేందర్ రెడ్డి, బలవంత్ రెడ్డి, సాయిరామ్ గౌడ్, శ్రీశలం యాదవ్, నూర్భాయ్ తదితరులు పాల్గొన్నారు. బాసరా బైన్స ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తపరుస్తున్న రవీంద్రపూర్ కాలనీ వాసులు బాసరా బైన్స ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం పరుస్తున్న రవీంద్రపూర్ కాలనీ వాసులను సముదాయిస్తున్న మోథోల్ సిఐ వినోద్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ నారాయణ శాశ్వత పరిష్కారం లభించే వరకు నిరసన ఆపమని పట్టుబడిన గ్రామస్తులు రెవెన్యూ కార్యాలయంలో చర్చలు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత భారీ వర్షాలకు పాసర మండలంలోని రవీంద్రపుల కాలనీ వాసులు కలప ఇళ్ళు నీట మునిగాయి. ఈ నీట మునిగిన కారణానికి ముఖ్య కారణం అలా డ్రైనేజ్ లేకపోవడం. మునిగిపోయినా కూడా దానికి పరిష్కరించడానికి, పరామర్శించడానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి వారిని రాకపోయే సిగ్గుచడుగా భావిస్తున్నాం. నిన్న మంత్రి గారు, ఐక్యరెడ్డి గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మా పక్కనున్న 3 కిలోమీటర్ల దూరం ఉన్న విద్యలకు వచ్చిన కానీ మా బాసర రవీంద్రపూర్ గాలిలకు రాలి. ఇంత సిగ్గుచడుగా భావిస్తున్నాము. బాసర రవీంద్రపూర్ వాళ్ళు, బాసర వాసులు మీకు ఓటేయలేరా, మీ ప్రభుత్వానికి గెలిపించలేరా? మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మేము శాంతియుతంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు స్పందించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా పోలీసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్లిన ఎత్తైన ఉద్యమాన్ని కూడా స్వీకరిస్తామని దయచేసి పోలీసు వాళ్ళు ఉద్యమాన్ని ఆపగా చూస్తే పెద్ద ఎత్తున విక్రమిస్తామని చేస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురంలో 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కల్వర్టు పనులను మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలతో ప్రజలు, అధికారులతో మమేకమై ఈరోజు పనులను పూర్తి చేసి కల్వర్టును ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గత 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ యొక్క కల్వర్టు నాల పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టి సారించి ప్రజల రాకపోకలకు అనుగుణంగా కల్వర్టును ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి దక్కిందని డివిజన్ ప్రజలు సంతోష వ్యక్తపరుస్తున్నారు. కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లు, ఆయా డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డులో రోడ్ల దుస్థితి, కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ బోర్డు లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. అలసత్వంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా తానే ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డు విలాసాలతో అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బాధల్లో వారికి ఓట్లు వేసిన ప్రజలు కోపంతో రగిలిపోతున్న 9వ వార్డు ప్రజలు సమస్యలను గుర్తించి వారి బాధలను తెలుసుకోవడం కోసం మున్సిపల్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి హాకింపేట ఫేస్ 29వ వార్డుకు విచ్చేసి కాలనీ అంతా కలియదిరిగి రోడ్లను పరిశీలించి వారి దుస్థితిని చూసి అక్కడి నుంచే మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి సమస్యను వివరించి వెంటనే కాలనీకి వచ్చి అక్కడ పరిస్థితులను చూసి వారు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, అధికార పార్టీ నాయకులు ఎలాగో పట్టించుకోరని, కనీసం అధికారులు వీరి నుండి వసూలు చేస్తున్న పనులతోనైనా వారికి రోడ్లను కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేను హరివర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ నమస్తే నాయక్ సార్ పూర్లు ఎక్కడ అందరు నేను అకింపేట్ ఫేస్ టూలో ఉన్నా. ఇక్కడికి చైర్మన్ సాబ్ తెలిసినోడు 3 సంవత్సరాలు అవుతుంది మన పల్లె ప్రగతులు పట్టణ ప్రగతులు అవి పేపర్లలో నేను ఇప్పుడు బస్తీలో ఉన్నాయి కదా పరిస్థితి ఆగమించడం ఉంది. కనీసం ఎవరు విజిట్ చేయరు, ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు, నాయకులు పట్టించుకుంటారు కానీ మరి డబ్బులు అయితే పోతున్నాయి గవర్నమెంట్ నుంచి డబ్బులు. మరి గల్లీల బస్తీలలో రావాలి కదా పట్టణ ప్రగతి అంటే, మరి బస్తీలలో పట్టణ ప్రగతి కాదు, ఏ విలేజ్ ప్రగతి కూడా కనిపిస్తలేదు. అన్ని స్లమ్ము మొత్తం ఇక్కడ అందరూ స్లమ్ము కూడా కాదు, ఇది ఒక లో మిడిల్ క్లాస్ ఏరియా. ఎక్కడి నుంచి వచ్చి జనాలు ఇల్లు కట్టుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ బండి 2-వీలర్ కూడా పోలేనటువంటి దీనమైన పరిస్థితిలో మన పట్టణ ప్రగతి ఉంది. ఇది పరిస్థితి గవర్నమెంట్. మరి మీరు ఎవరు రాక అధికారులు రాకపోతే గెలిచి కడికే గెలిచి చైర్మన్ అయినా చైర్మన్ రాకపోయా మరి ఆ డబ్బులను ఎక్కడ పోయినాయి, పట్టణ ప్రగతి పైసలు ఎక్కడ పోయా, ఎక్కడ చేస్తారు సార్ టూలు? ఆయన టూలు తిరుగుతారు, మీరు టూలు తిరుగుతారు, మరి జనాల మధ్యన ఎవరు ఉండాలి? అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండాలన్నా, అధికార పార్టీలో పనిచేస్తే అధికారులు ఉన్న మీరు ఉండాలన్నా, ఆపోజిషన్ లో మేము ఉండాలన్నా? లేదు సార్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నా నేను ఇప్పుడే బస్తీలో ఉన్నా బురదలో ఉన్నా సార్. మీరు ఇమీడియట్ గా నేను ఇప్పుడు రాసి పంపిస్తాను, ఇమీడియట్ టెంపరీ మెజర్స్ అయితే తీసుకోండి. నేను నిన్న జవహర్నార్ కూడా పోయినా జ్యోతి మేడం వెంబడే నిన్న చేయించింది పని. నేను జైపాల్ రెడ్డిని పంపిస్తాను సార్ మీ దగ్గరికి, మా అధ్యక్షుడు వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. కలిసి కొన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేసే ఇష్యూస్ 2-3 చెప్తాడు, ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అది. రైట్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొమరం భీం అస్వాబాద్ జిల్లాలో యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. దుర్భర పరిస్థితుల్లో తూకుంట మున్సిపాలిటీ. సూరారాం బహదూర్పల్లి గండిమైసమ్మ గోంపల్లి జీడిమెట్ల ప్రాంతాల్లో ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. ఎర్రబెల్లి ప్రదీప్రావు అనుచరులపై పోలీసుల దాడులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.